హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోనసీమ స్పెషల్ పనస పొట్టు కూర చేద్దాము. కోనసీమలో ఎలాంటి శుభకార్యమైనా ఏ పండగ వచ్చినా ఇది ఖచ్చితంగా చేస్తారు. అందులో ఈ సీజన్లో చాలా వస్తుంది, కానీ ఈ రోజుల్లో అయితే ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతుంది. ఇది ఎలా చేయాలో, ఏమేం కావాలో చూద్దాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా పనస పొట్టులో ఉప్పు పసుపు నీళ్లు పోసి ఉడికించుకోవాలి పొడి పొడిగాను. మనకు పనసపొట్టు ఈ రోజుల్లో అయితే సూపర్ మార్కెట్లలో దొరుకుతోంది, రైతు బజార్లో దొరుకుతోంది. కొన్నదైతే ఇంత ఫైన్గా ఉండదు. నాకు ఇది మా పక్కింటి ఆంటీ కట్ చేసి ఇచ్చారు వాళ్ళ ఇంట్లో కాయ, అందుకని చాలా ఫైన్గా ఉంది. కొన్నదైతే ఇలా ఉండదు. ఇప్పుడు దీనిలో మనం ఉప్పు పసుపు నీళ్లు వేసి ఉడికించుకుందాము. ఈ పనసపొట్టుని నేను ఇప్పుడు కుక్కర్లో ఉడికిస్తున్నాను. విడిగా కూడా గిన్నెలో ఉడికించుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది, అందుకే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక్క విజిల్ వస్తే చాలు, ఎందుకంటే ఫైన్గా ఉంది కదా, ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. పనసపొట్టు ఉడికేలోపుగా మనము తాలింపువన్నీ రెడీ పెట్టుకుందాం, ఏమేమి కావాలో. దానికి పప్పు దినుసులు ఏంటంటే మెన్నపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు తరిగినవి, అల్లం ముక్క సన్నగా తరిగినది, ఇది తురుముకోచు కూడా కావాలంటే కరివేపాకు, అలాగే చింతపండు గుజ్జు కొంచెం తీసి పెట్టుకోవాలి నానబెట్టుకుని, చిన్న బెల్లం ముక్క, ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇది కాకుండా ఇంకొకటి మెయిన్ ఐటెం ఒకటి ఉంది, అది కూడా రెడీ చేసుకుందాము. ఉడికిన పనస పొట్టులోంచి నీళ్లు పిండేసి ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు కోసము పప్పు నూనె వేసాను, వేడెక్కింది. ఈ కూరకి పప్పు నూనెతో అయితేనే మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే పల్లి నూనె అయినా పర్వాలేదు, వేరుశనగ నూనె అంటాం కదా, అదైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ పోపులు ఇందాక చూసాం కదా, ఈ పప్పులన్నీ వేసేద్దాము. కొంచెం పప్పులు ఎర్రబడ్డాక పచ్చిమిరపకాయలు వేద్దాము. పోపు కొంచెం రంగు మారింది. ఇప్పుడు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, ఈ కరివేపాకు వేసేద్దాము. ఇవి వేసేటప్పుడు జాగ్రత్త, చిత్తపట్లాడి ముఖం మీద పడుతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న పనసపొట్టు కూడా వేసేద్దాము. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు చూసుకుని కావాలంటే వేయాలి, లేకపోతే అవసరం లేదు. ఒక్కసారి కలుపుదాము. ఇందులోనే మనం ఇందాక చింతపండు బెల్లం పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాము. దీంతో పాటు ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. మగ్గిన తర్వాత ఇందాక ఒక మెయిన్ ఐటెం అని చెప్పాను కదా, అది చూపిస్తాను. ఇప్పుడు నేను మెయిన్ ఐటెం అని చెప్పాను కదా పనసపొట్టు కూరలో, అది ఏమిటి అంటే ఆవ పెట్టాలి. ఆవ పెడితేనే పనసపొట్టు కూర చాలా బాగుంటుంది. దానికి ఒక పెద్ద స్పూన్ ఆవాలు, ఒక 2 మిరపకాయ తీసుకున్నాను. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేద్దాము. ఇప్పుడు ఆవ ముద్ద మెత్తగా నలిగింది. ఇప్పుడు ఈ కూరలో వేసి కలిపేద్దాము. ఆవ ముద్ద మాత్రము ఎవరు ఘాటుగా ఉంటే బాగుంటుంది, ఎక్కువ ఘాటు తినని వాళ్ళు కొంచెమే వేసుకోవచ్చు, కానీ వేయాలి, వేస్తేనే ఈ కూరకి టేస్ట్. వేసి కలుపుదాము. ఆవ ముద్ద వేసాక కలిపాము కదా, ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. కట్టేసే ముందు ఇందులో ఇంకొకటి ఉంది, నీకు మంచి టేస్ట్ ఇంకా తెచ్చేది. ఆ ఐటెం ఏంటి అంటే ఒడియాలు, చిట్టి ఒడియాలు లేకపోతే మినపొడియాలు అంటాం కదా, ఇది ముందే వేయించి పెట్టుకున్నాను. ఇది వేద్దాము. ఇది వేసి కలిపితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది స్టవ్ కట్టేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. పనసపొట్టు కూర సర్వింగ్కి రెడీ అయిపోయింది.